రిషబ్ పంత్ ఆట మారటం లేదు. వరుసగా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. వరల్డ్ కప్ కు ముందు జరిగిన రెండో వామప్ లోనూ ఫెయిల్ అయ్యాడు. 11 బంతులాడిన పంత్ 9 పరుగులు మాత్రమే చేశాడు. తొలి వామప్ లోనూ 9 పరుగులే కొట్టాడు. అయితే రెండు వామప్ మ్యాచుల్లోనూ పంత్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. ఈ రెండు మ్యాచుల్లోనూ అట్రఫ్లాప్ అయ్యాడు. కొంతకాలంగా షార్ట్ ఫార్మాట్ లో రిషబ్ స్ట్రగుల్ అవుతున్నాడు. గత 10 మ్యాచుల్లో చూస్తే పంత్ చేసిన అత్యధిక స్కోర్ 44 పరుగులే. అది కూడా కరేబియన్ గడ్డ మీద సాధించాడు. వరుసగా అవకాశాలు వస్తున్నా పంత్ క్లిక్ కాలేకపోతున్నాడు. T20 ఫార్మాట్ లో అంచనాలు అందుకోలేకపోతున్నాడు. పంత్ బ్యాట్ నుంచి మెరుపులు కరువయ్యాయి. టీమ్ మేనేజ్మెంట్ వరుసగా ఛాన్సులు ఇస్తూనే ఉంది, కానీ పంతే ఆ అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నాడు. విమర్శకులకు టార్గెట్ గా మారిపోతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ఎక్కడ బరిలో దింపినా రాణించలేకపోతున్నాడు. ఓ రకంగా పంత్ ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. వికెట్ కీపర్ గా మెరుగ్గానే రాణిస్తున్నా బ్యాటింగ్ లోనే హుసూరు మనిపిస్తున్నాడు. అంతర్జాతీయ T20లోకి 2017లో పంత్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు 62 మ్యాచుల్లో బరిలో దిగాడు. 24.02 యావరేజ్ తో 961 పరుగులు సాధించాడు. 3 ఫార్మాట్లకు సూట్ అయ్యే టాలెంట్ ఉన్నా T20లోనే నిలకడగా రాణించలేకపోతున్నాడు. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్న సందర్భాలు ఎక్కువే ఉన్నాయి. క్రీజులో సెట్లు కాలేకపోతున్నాడు. బౌలర్లను కాన్ఫిడెంట్ గా ఫేస్ చేయలేకపోతున్నాడు. అయితే లక్ కలిసి రావటం లేదని కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే టీమ్ మేనేజ్మెంట్ పదే పదే తుది జట్టులోకి ఎంపిక చేస్తోంది. అయినా పంత్ రన్ రేసులో గేర్ మార్చలేకపోతున్నాడు. దీంతో వరల్డ్ కప్ లో రిషబ్ ను పక్కన పెట్టడం ఖాయమనే చర్చ జరుగుతోంది. మరోవైపు పంత్ను సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. T20 ఫార్మాట్ నుంచి ఈ యువ ప్లేయర్ కు బ్రేక్ ఇవ్వడమే బెటర్ అనే కామెంట్స్ పడిపోతున్నాయి.